Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ చెడు జరిగినా కూడా అది ప్రకృతి వైపరీత్యమైన అది వైఎస్ఆర్సీపీకి ఉంటగా ఆపాదించడం ఏదైనా మంచి జరిగితే ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఆ వయసు రీత్యా అతనికి మతిమరుపు వచ్చింది ఈరోజు అల్జీమర్స్తో బాధపడుతున్నాడు ఏదో సెలెక్టివ్గా గుర్తుపెట్టుకుంటాడు ఆ వ్యక్తి ఈరోజు ఒక్కటి మాత్రం అతనికి గుర్తుంటుంది ఎక్కడ ఏది జరిగినా కూడా మంచి జరిగితే అది నేనే చేశానని అంటాడు ఎవరైనా ఒక వ్యక్తి పోయి సార్ మాకు మంచి అబ్బాయి పుట్టాడు అని అంటే అది నేనే చేశానని అంటాడు ఈరోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిస్థితి తను ఏం మాట్లాడుతున్నాడో కూడా తను తెలియనటువంటి పరిస్థితి ఇక వాళ్ళ అబ్బాయి పప్పు గారు ఏం తిడతాడో తెలియదు ఏం భాష వాడతాడో తెలియదు అతను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడా తెలుగులో మాట్లాడుతున్నాడా ఒరియాలో మాట్లాడుతున్నాడా హిందీలో మాట్లాడుతున్నాడా అర్థం కాదు అర్థం కాని రీతిలో ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతాడు ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక భవిష్యత్తులో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడికి ఇంకొక రాజకీయ జీవితం ఉందని నన్ను అంటే భగవంతుడు గాని ప్రసాదిస్తే 2024 ఎలక్షన్స్ చూస్తాడేమో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలుగుదేశం నేతలు వారి ఫాలోయర్స్ అందరూ కూడా 2024 ఎంతో దూరంలో లేదు 2 సంవత్సరాల్లో ఎలక్షన్ రాబోతా ఉంది ప్రజలు వీళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్తారన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను.